हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। रेपटि एपिसोड लो एं जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदां। अंतकंटे मुंदु फ्रेंड्स, मा चैनल नी मीरु सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसि आल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडि। పెళ్లి సమయంలో ఆదిత్య ఫోను సునంద దగ్గర ఉంచుకుంటుంది, ఎందుకంటే మళ్ళీ అమృత ఫోన్ చేస్తే పెళ్ళి ఎక్కడ సజావుగా జరగదో అని చెప్పి ముందే ఆలోచనతో ఇక ఆదిత్య ఫోను సునంద దగ్గర పెట్టుకుంటుంది. ఇక ఆదిత్య ఫోన్కి ఫోన్ రావడంతో సునంద లిఫ్ట్ చేస్తుంది. అవతల వైపు నుంచి ఓ డాక్టర్ మాట్లాడుతూ ఉంటుంది. హలో, ఆదిత్య గారంటే మీరేనా అని అనడంతో ఇక సునంద, ఆదిత్య వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను, మీరెవరండి అని అనడంతో, నేను డాక్టర్ని, నేను ఫలానా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను, ఇక్కడ ఒక అమ్మాయి అమృత ప్రెగ్నెంట్తో హాస్పిటల్లో అడ్మిట్ అయింది, కళ్ళు తిరిగి పడిపోతే తనని హాస్పిటల్కి తీసుకువచ్చారు, తను దేని గురించో బాగా ఆలోచించడం వల్ల తను బాగా వీక్ అయిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది, ఇక ఫోన్ చేసి మీతో మాట్లాడే ఓపిక కూడా తనకి లేకపోవడంతో స్పృహ తప్పి పడి ఉన్న తన ఫోన్ నెంబర్ ఫోన్ తీసుకొని తన ఫోన్లో ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేశాము, వెంటనే మీరు రండి, అమ్మాయి కోసం మీకు కొన్ని విషయాలు చెప్పాలి అని అనడంతో సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక బాధపడుతూ అక్కడి నుంచి హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. ఇక వెళ్ళగానే బెడ్ మీద అలా పడుకొని అపస్మారక స్థితిలోనే ఉంటుంది. ఇక అయ్యో అమృత. తర్వాత డాక్టర్ గారు సునందని పిలిచి, అమ్మాయి 3వ నెల, పైగా తనకి ఎవరు సరిగ్గా చూసుకునే వాళ్ళు లేరా, టైంకి తినకపోవటం వల్ల చాలా నీరసంగా ఉంది, ఇలా చేస్తే తన కడుపులో బిడ్డకి ఏం ప్రమాదం జరుగుతుందో తెలియదు కానీ తన ప్రాణాలకే ప్రమాదం, మీరు పెద్దవాళ్ళు తనని జాగ్రత్తగా చూసుకోవద్దు, ఇంతకి మీరేమవుతారు, తన బంధువేనా, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని కూడా తీసుకొస్తే వాళ్ళతో నేను కొన్ని విషయాలు చెప్పాలి అని అంటే ఇక సునంద, ఆ పర్వాలేదు డాక్టర్ గారు, నాకు చెప్పారు కదా వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడతాను, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతాను, ఇప్పుడు తనకి ఏ ప్రమాదం లేకుండా ట్రీట్మెంట్ చేయండి, డబ్బు మొత్తం నేనే కడతాను అని అంటుంది. ఇక డబ్బు మొత్తం కట్టిన తర్వాత ట్రీట్మెంట్ అంతా బాగా జరిగిన తర్వాత అక్కడి నుంచి సునంద వచ్చేస్తుంది. కానీ ఇక తన కోసమే ఆలోచిస్తూ ఉంటుంది, అమృత విషయంలో నేను తనకి చాలా ద్రోహం చేశాను, ఇప్పుడు తను ప్రెగ్నెంటు, అది నా కొడుకు వల్లే తను ప్రెగ్నెంటు, కానీ ఈ విషయం నాకు ముందు తెలియదు, కనీసం నా కొడుకు ఆదిత్య అయినా నాతో ఈ మాట చెప్పుంటే అఖిలనిచ్చి పెళ్లి చేసేదాన్ని కాదు అమృతనిచ్చే పెళ్లి చేసేదాన్ని, ఇప్పుడు ఏం చేయాలి, తను గర్భవతి, ఇప్పుడు పెళ్లి కాకుండా తను తల్లి అయింది అంటే ఈ సమాజం తనని కాకులు గద్దలు పొడుచుకు తిన్నట్టు తింటూ ఉంటారు, అలా అని చెప్పి బిడ్డని తీయించుకోమని చెప్పే అంత పాపాత్మురాల్ని నేను కాదు, చట్టపరంగా అది ఒక నేరం కూడా, ఇప్పుడేం చేయాలి, నేను జీవితంలో ఏదైనా తప్పు చేశాను అంటే అది నా చిన్న కొడుకు ఆదిత్య విషయంలో, అమృత విషయంలోనే, అది కూడా సరిదిద్దుకోలేని తప్పు, ఆ దేవుడు నాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు కానీ ఇలా ఎందుకు జరిగిందో నన్ను తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది, ముందుకు వెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటూ డల్లుగా అలా ఏడుస్తూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంటికి. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇక అఖిల వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. అమ్మా, అది ఇంట్లో ఆల్రెడీ నన్ను డామినేషన్ చేయడం మొదలు పెట్టిందే, దాన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి, దాన్ని కానీ అడ్డు తొలగించుకోకపోతే నేను నా భర్త ఈ ఇంట్లో ఎప్పటికీ పెద్ద తరహాగా అవ్వలేమో, నన్ను చులకనగా చూస్తారు, ప్రతి విషయంలోనూ తనే నన్ను డామినేషన్ చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను. అయినా ఆదిత్య బావగారికి కళ్ళు లేకపోయినా గౌరీ అదృష్టమే అదృష్టమో, మాట్లాడితే తనని పిలుస్తూ కలవరిస్తూ తన చెంగు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఇక ఆదిత్యకి గౌరీ అక్కకి శోభనం కానీ జరిగిపోతే ఇక వాళ్ళిద్దరిని విడదీయడం ఎవరి వల్ల కాదు, ఇదంతా ఒక ఎత్తు అయితే మా అత్తగారు ఎప్పుడు పెద్ద కొడుకు అంటూ నామజపమే చేస్తుంది, కానీ నా భర్త కోసం నా కోసం అస్సలు పట్టించుకోదు, ఇలాగే చూస్తూ ఊరుకుండిపోతే అంతా వాళ్ళ చేతుల్లోకే వెళ్ళిపోయి గౌరీ ఇంటికి మహారాణి అయిపోతుంది.
కాబట్టే వాళ్ళిద్దరిని విడదీయాలి, ఇక ఈశ్వర్ మనసులో గౌరీ లేకుండా చెయ్యాలి అని అంటూ ఉంటే ముందు పెళ్ళవ్వాలని మనం చూసాము. ఆ పెళ్ళి ఇప్పుడైపోయింది కాబట్టే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యు అని అనగానే ఇక మొదటి రాత్రి వాళ్ళిద్దరికీ జరగకుండా నేను ప్లాన్ వేస్తాను అని అంటుంది ఇక అఖిల. ఆ మాటలన్నీ సునంద వింటుంది, విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా కొడుకు జీవితం కోసం ఆలోచించి ఈ అఖిలని ఇచ్చి నా చిన్న కొడుక్కి పెళ్లి చేస్తే వాడి ప్రేమను కూడా కాదని చెప్పి అఖిలని ఇంటి కోడలిగా చేసుకుంటే నా పెద్ద కోడలు వాళ్ళ జీవితంలోనే చిచ్చు పెడుతుందా? అలాంటి మనిషిన నేను ఏరు కోరి మరీ ఇంటికి కోడలిగా తెచ్చుకున్నది? దేని గురించి అయితే ఆలోచించి తనని ఇంటికి కోడలిగా రప్పించానో దాని మీదే పడితే నేను ఊరుకుంటానా? నా పెద్ద కొడుకు జోలికి వస్తే ఏం చేస్తానో బాగా తెలియాలి అని చెప్పి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కొడుకుని నా కోడల్ని విడదీస్తావా? అందుకోసమేనా నిన్ను ఇంటి కోడలుగా చేసుకున్నది? అసలు వాళ్ళిద్దరి కోసమే నిన్ను ఈ పెళ్ళి జరిపించింది, లేకపోతే నువ్వెంత, నీ బ్రతుకెంత? నా కొడుకుకి సరితూగేదానివా నువ్వు? అయినా కూడా నేను ఆలోచించలేదు. ఎందువల్ల? నా పెద్ద కొడుకు జీవితం గురించి అలాంటిది కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా వాళ్ళ జోలికే వస్తావా? వాళ్ళ జోలికి వచ్చి చూడు ఏం చేస్తానో, అప్పుడు నీకు బాగా తెలుస్తుంది. ఇద్దరికీ నేను పెళ్లి జరిపించాను, ఆదిత్యకి నీకు. అదే చేతులతో మీ ఇద్దరి పెళ్ళిని పెటాకులను చేయకపోతే నా పేరు సునందనే కాదు. మంచిగా ఆలోచిస్తే మంచి చేస్తాను, చెడు చేయాలని చూస్తే ఇక నీ గతి అధోగతి అవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అని గట్టిగా చెప్పడంతో ఇక అఖిల గజగజ వణికిపోతుంది. ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే ఏంటి ఈవిడికి తెలిసిపోయింది. నీకు పెళ్ళి మాత్రమే జరిపిస్తాను అని మీ అమ్మకి మాటించాను, నువ్వేదైనా తోక జాడిస్తే నిన్ను క్షమిస్తూ ఇలాగే వదిలేస్తానని మీ అమ్మకి నేను మాట ఇవ్వలేదు. అది గుర్తుపెట్టుకో. ఇంకోసారి ఏ చిన్న పొరపాటైనా చేశావు అంటే నా కొడుకు చేత నీకు విడాకులు ఇప్పించడంలో ఇంత కూడా నేను వెనుకాడను. ఇప్పటికే నీకు ఆదిత్యకి పెళ్లి చేసి చాలా తప్పు చేశాను అన్న ఫీలింగ్లో ఉన్నాను. ఇంకా ఆ ఫీలింగ్ ఎక్కువైతే నా కొడుకు నా మాట కాదనడు. నా కొడుకు నా మాట మీద గౌరవంతో నీ మెడలో తాళి కట్టమంటే కట్టాడు. నీ మెడలో ఏంటి, గంగిరెద్దు మెడలో కట్టమన్నా కడతాడు. అలాంటిది నీ మెడలో నేను కట్టించాను. ఏదైనా తేడా వస్తే నాతోనే, చెప్పాను కదా ఏ చేత్తో అయితే నీ మెడలో మూడు ముళ్ళు వేయించానో అదే చేత్తో ఆ ముళ్ళు విప్పించి నీకు విడాకులు ఇప్పిస్తాను అని గట్టిగా మాట్లాడుతుంది ఇక సునంద. ఆ తర్వాత అఖిల గజగజ వణికిపోయి, ఇప్పుడు ఎలా? ఇప్పుడు నేను వేసే స్కెచ్ స్టార్టింగ్లోనే తెలిసిపోతే ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి? ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతోంది, ఈ కథ ఏ విధంగా మలుపు తిరగబోతోంది, రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్